ఇరవై మంది కంటే ఎక్కువగా గ్యాదర్ అయ్యేదానికి లేదు. అట్లా ఏదన్నా మీరు పెట్టుకోవాలనుకుంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టర్ గారు లేక ఎస్పీ గారి తరఫునే పర్మిషన్ తీసుకోవాలి. లేదు మీరు ఏదే జిల్లాకో ఏదే స్టేట్కో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే పాస్ స్పందన ఉంటుంది, తెలుసు కదా స్పందన. ఆ స్పందనలో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి పర్మిషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఎవరు సర్కిల్ ఆఫీసర్ సిఐ గారు పోలీసు తర్వాత ఎంఆర్ఓ గారు ఇక్కడ ఇచ్చేదానికి ఎటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు కలెక్టర్ గారు ఎస్పీ గారు మాత్రమే అటువంటి ఇస్తారు. అదే సార్ మాకు ఫంక్షన్ అవసరం సార్, మాకు వ్యక్తి ఫంక్షన్ లేకపోతే ఎక్కువ అవుతుంది పర్మిషన్ అది లేదు అవకాశం లేదు. అట్లా ఎవరైనా మేము పోలీస్ దగ్గర ఎన్జిఓ దగ్గర తీసుకొని ఫంక్షన్ పెట్టుకున్నామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అవుతుంది. కరోనా రిటైర్మెంట్ కేసులో జరుగుతున్న ఈ మధ్య దాదాపు మా దగ్గర 10-15 కేసులు అయ్యాయి, తెలుసు కదా. ఇటీవల గడపవరం ఏమైంది ఆరోగ్య సేతంగా బ్యాప్ ఉంది, అది కంపల్సరీగా మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఐడియా ఉందా అందరూ డౌన్లోడ్ చేసుకోండి, దానివల్ల యూజ్ ఉంటేనే కదా అడుగుతారు. కాబట్టి అది అందరూ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత రైల్ రూమ్స్ అంటే మనకి బట్టల షాపులు రైల్ రూమ్స్ కూడా రైల్ రూమ్ కూడా ఏమి వాడతారు అంటే ఇది మొత్తం మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం. ఏం నేను కొత్తగా ఏం చెప్పలేదు. ఇది హోటల్స్ రెస్టారెంట్ ఆ షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్కు అందరికీ పోలీస్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మిమ్మల్ని ఈరోజు ఈ సమావేశానికి హాజరుపరచడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఈ కరోనా లాక్డౌన్ ప్రకటించి దాదాపు 2 మంత్స్ దాటిపోయింది. ఈ 2 మంత్స్ నుంచి మనం మధ్యలో చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం. అంటే కొద్ది రోజులు అసలు షాపులే ఉదయం నుంచి సాయంత్రం దాకా తీయకుండా మధ్యలో కొంచెం సడలింపు వచ్చి ఆ తర్వాత ఉదయం 6 నుంచి 9 దాకా తర్వాత మళ్ళీ కొంచెం సడలింపు వచ్చి ఇప్పుడు 7 నుంచి 1 గంట దాకా షాపులు మనం రన్ చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇటీవల 31 వరకు మళ్ళీ లాక్డౌన్ అనేది పొడిగించడం జరిగింది. కాబట్టి మీకు తెలియజేయడం ఏంటంటే రాత్రి మా గౌరవలేనటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని గైడ్లైన్స్ మనకు పంపడం జరిగింది. అవేంటంటే మనకి ఈరోజు నుంచి బస్సులు కూడా రన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి మన మార్కాపురం డిపో నుంచి 21 బస్సు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఆ బస్సు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు డ్రైవర్లు కావచ్చు ప్యాసింజర్లు కావచ్చు సోషల్ డిస్టెన్స్ అంటే ఇంతకుముందు 3 కూర్చున్నటువంటి సీట్లో ఇప్పుడు 2 కూర్చుంటున్నారు. ఒక సీటుకి మార్కింగ్ ఇవ్వడం జరిగింది, ఆ సీట్లో కూర్చోరు. తర్వాత 2 మనుషులు కూర్చున్నటువంటి సీట్లో 1 సీట్లోనే పర్సన్ కూర్చుంటాడు. కాబట్టి టోటల్గా బస్సుకి వచ్చేసరికి 30 మంది మాత్రమే అందులో ట్రావెల్ చేస్తారు. కాబట్టి అందులో పాసింజర్లు ఎక్కేటప్పుడు కండక్టర్ గారి కిందనే ఉండి వాళ్ళు ఎక్కేటప్పుడు వాళ్ళతో శానిటైజర్ చేయించి మాస్కులు ఉన్నాయా లేవో చూసుకొని మాస్కులు ఉంటేనే బస్సుకి కండక్టర్ గారికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. బస్సు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకే ట్రావెల్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి బస్సుల్లోనే ఇంత పకడ్బందీగా ఉందంటే మన షాపుల్లో దయచేసి మళ్ళా చెప్తున్నాం, ముఖ్యంగా గోల్డ్ షాపుల్లో అయితే షాపులో ఇంతకుముందు 10 మంది ఉన్నటువంటి షాపులో అయితే ఇప్పుడు 5 మందినే ఉంచండి లోపల. మీరు అమ్మేవాళ్ళు మాస్కులు ధరించండి. కొంతమంది ఒకరు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు అందరూ మాస్కులు వేసుకుంటున్నారు, కానీ ఆ ఒకరు ఇద్దరు కూడా మిస్ కాకూడదు, ఓకేనా. అట్లాగే మీ షాపుల్లోకి వచ్చేటువంటి వాళ్ళు మేమేదో పోలీసు వాళ్ళు వస్తారని లేకపోతే ఇంకెవరో వస్తారని కాదు, వాళ్ళ చేత కూడా మాస్కులు కట్టించండి. మాస్కులు కట్టించడం వల్ల ఆ విధంగా అలవాటు అయిపోవాలి వాళ్ళకి.
అంటే మాస్కులు ఉంటేనే షాపులకి రానిస్తున్నారు. ఇప్పుడు షాపులో సపోజ్ భాస్కర్ అనే అతను షాపులోకి ఒక ఏరియా వాళ్ళు వచ్చారు, ఆ షాపులో మాస్కులు ఉంటేనే లోపలికి రానిస్తారని అందరికి అలా తెలిసి నాకు ఏ షాపులో కూడా మాస్కులు లేకపోతే రానిట్లేదు అని మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అట్లాగే కూరగాయలు కూరగాయల దగ్గర కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, బంగారు షాపులు కావచ్చు, బట్టల షాపు కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్లు కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్ల దగ్గర ఎక్కువ వస్తున్నారు. అర్థమైందా? కాబట్టి మీ అందరికి మళ్ళా మళ్ళీ చెప్తాను, మీరు మాస్కులు అనేది కంపల్సరీగా వాళ్ళకి చెప్పండి. మాస్క్ లేకపోతే రాని కాదు షాపులకి, మాస్క్ లేకపోతే రేపు నుంచి వాళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు. మార్క్ వైపాలు కూడా స్టార్ట్ చేశారు, చూసారా? ఎండే గారు, పోలీసు వారు, ఎంఆర్ఓ గారు ముగ్గురు కలిసి ఎవరికైతే మాస్కులు లేవో వాళ్ళకి స్పాట్లో వాళ్ళ చలాన్ రాసి వాళ్ళ చేత ఫైన్ చెల్లించడం జరుగుతుంది, అది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా షాపులకు, గోల్డ్ షాపులకు వస్తున్నారు వాళ్ళ చేత. శానిటైజర్ పెట్టి ఒక ఏంటో చేతులు శానిటైజర్ కడుక్కున్న తర్వాత లోపలికి రమ్మని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. Wish you all the best. Subscribe TV 999. TV 999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.